ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చిన్నవారి నుండి పెద్దవారి వరకు చాలా మందికి అధిక బరువు అనేది ఒక సాధారణ సమస్యలా మారింది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణంగా మారితే దీనికి తోడు చాలా మంది ఈ రోజుల్లో కూర్చొని పనిచేయటం వల్ల శరీరానికి తగినంత శ్రమ లేకపోవటం వల్ల ఆహారంలో కొవ్వులు శరీరంలో పేరుకుపోయి అధిక బరువుకు దారితీస్తున్నాయి ముఖ్యంగా పొట్ట భాగంలో అయితే ఈ కొవ్వు నిల్వలు అధికంగా పేరుకుపోయి చూడటానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి అంతేకాకుండా ఈ అధిక బరువు వల్ల టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు వంటి అనేక తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎటువంటి ఎక్సర్సైజ్ వంటివి కూడా చేయకుండానే శరీరంలోని అధిక కొవ్వును తగ్గించుకోవడానికి సులభమైన మార్గాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా చేయటం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల నుండి కూడా బయటపడే అవకాశం అధికంగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ తాజాగా జరిగిన అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు పది నుండి ఇరవై గ్రాముల ఫైబర్ను తీసుకోవటం ద్వారా శరీరంలో పేరుకున్న కొవ్వును సులభంగా కరిగించవచ్చని రుజువైంది ఉదాహరణకి ప్రతిరోజు రెండు యాపిల్స్ తినడం లేదా ఒక కప్పు కూరగాయలను లేదా పచ్చి బఠానీల వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల అధిక బరువును సులభంగా నియంత్రించవచ్చని వెల్లడైంది కాబట్టి ప్రతిరోజు మన రోజువారీ ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవటం చాలా చాలా ముఖ్యం అలానే ఒక వ్యక్తికి నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది ఇలా జీర్ణక్రియ సరిగా లేకపోవటం వల్ల శరీరంలో వేగంగా కొవ్వులు పేరుకుపోతాయి కాబట్టి అధిక బరువు తగ్గాలంటే ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి ఫ్రెండ్స్ అలానే ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి అనేది ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలుసా అధిక బరువు రావటానికి మరో ప్రధాన కారణం ఒత్తిడి ఒత్తిడిని అదుపులో ఉంచుకోలేని వారు డెబ్బై శాతం కంటే ఎక్కువగా అధిక బరువుతో బాధపడతారని అధ్యయనాల్లో రుజువైంది కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటం కూడా చాలా చాలా ముఖ్యం ఇందుకోసం మీరు ప్రతిరోజు యోగా లేదా ప్రాణాయామం వంటివి చేయటం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఎక్కువ సమయం గడపటం మీకు ఇష్టమైన బుక్స్ చదవటం వల్ల ఒత్తిడిని సులభంగా జయించవచ్చు ఫ్రెండ్స్ ఇక అధిక బరువుతో బాధపడే వారికి యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా బాగా సహాయపడుతుంది ఇందుకోసం మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక స్పూను యాపిల్ సైడర్ వెనిగర్ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపున తీసుకోవటం వల్ల ఇది నిజంగా ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది ముఖ్యంగా యాపిల్ సైడర్ వెనిగర్లో ఉండే అధిక పొటాషియం కంటెంట్ మీ శరీరంలోని అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఎంతగానో సహాయపడుతుంది ఒకవేళ యాపిల్ సైడర్ వెనిగర్ అందుబాటులో లేనివారు లేదా దానిని తాగటం ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా ఒకటి లేదా రెండు స్పూన్ల నిమ్మరసాన్ని కూడా గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపున తీసుకోవటం వల్ల ఇది కూడా మీ అధిక బరువును తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది అలానే వీటితో పాటు అధిక బరువుతో బాధపడేవారు ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా తినటం వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది తద్వారా తక్కువగా తినడానికి అవకాశం ఉంటుంది బరువు తగ్గటానికి ఇది దోహదం చేస్తుంది ఫ్రెండ్స్ అలానే అన్నిటికంటే ముఖ్యంగా అధిక బరువు పెరగటానికి మరో ప్రధాన కారణం షుగర్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి బరువు తగ్గాలని భావించేవారు ఎక్కువగా జంక్ ఫుడ్ చక్కెర కలిపిన టీ కాఫీలను కూల్ డ్రింక్స్ వంటి వాటిని అలానే పాలిష్ పట్టిన ఆహార పదార్థాలను తీసుకోకపోవటమే మంచిది అలానే మంచి నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి తగినంత నీరు తీసుకోకపోవటం అనేది శరీర బరువుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మనం తాగే నీరు ఒకటి లేదా రెండు గంటల వ్యవధిలో జీర్ణక్రియను ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు పెంచుతుంది ఒక అధ్యయనం ప్రకారం భోజనానికి అరగంట ముందు పావు లీటర్ నీళ్లు తాగటం వల్ల తక్కువ క్యాలరీలు లభించటంతో పాటు నలభై నాలుగు శాతం బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుందని పరిశోధకులు గుర్తించారు కాబట్టి కనీసం రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల మంచినీటినైనా తాగుతూ ఉండాలి ఫ్రెండ్స్ వీటితో పాటు మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది అదేంటంటే తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినడం ఇలా తినటం వల్ల ఎంత తింటున్నామనే ఆలోచన కూడా ఉండదు పరధ్యానంగా తినటం వల్ల ఇరవై ఐదు శాతం ఎక్కువ క్యాలరీలు తీసుకుంటాం తద్వారా వేగంగా బరువు పెరుగుతాం కాబట్టి తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఫ్రెండ్స్ అలానే బరువు తగ్గాలని భావించేవారు వారంలో ఒకరోజు ఘన పదార్థాలను పూర్తిగా మానివేసి ద్రవ రూపంలో ఉండే ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవటం ద్వారా అంటే తేనె నిమ్మరసం కలిపిన నీళ్లు లేదా తాజా పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు ఇలా ఒక రోజంతా కేవలం ద్రవ పదార్థాలను తీసుకోవటం వల్ల ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గటానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ అన్నింటినీ ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ప్రతిరోజు ఆహారంలో పది నుండి ఇరవై గ్రాముల ఫైబర్ పీచు పదార్థాలను ఉండేలా చూసుకోవడం నెంబర్ టూ ప్రతిరోజు తప్పనిసరిగా ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం నెంబర్ త్రీ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా లేదా ప్రాణాయామం వంటివి చేయటం మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సమయాన్ని గడపటం మీ మనసుకు నచ్చిన పుస్తకాలను చదవడం నెంబర్ ఫోర్ యాపిల్ సైడర్ వెనిగర్ను ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవటం లేదా నిమ్మరసాన్ని కూడా పరగడుపున గోరువెచ్చని నీటితో పాటు తీసుకోవడం నెంబర్ ఫైవ్ ఆహారాన్ని గబగబా కాకుండా నెమ్మదిగా నమిలి తినడం నెంబర్ సిక్స్ షుగరీ ఐటమ్స్ కార్బోహైడ్రేట్స్కు వీలైనంత దూరంగా ఉండటం నెంబర్ సెవెన్ ప్రతిరోజు తప్పనిసరిగా మూడు నుండి నాలుగు లీటర్ల మంచి నీటిని తాగటం ఇక చివరిగా ఆహారం తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ను చూడకుండా ఉండటం ఫ్రెండ్స్ ఇలాంటి జాగ్రత్తలను పాటించటం వల్ల ఎటువంటి డైటింగ్ మరియు ఎక్సర్సైజ్ వంటివి చేయకుండానే సులభంగా మరియు వేగంగా బరువు తగ్గవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా మనం చెప్పుకున్న జాగ్రత్తలను పాటించి ఎటువంటి డైటింగ్ మరియు ఎక్సర్సైజ్ చేయకుండానే మీ బరువును పూర్తిగా తగ్గించుకొని అందంగా ఆరోగ్యంగా మరియు నాజూకుగా కనిపించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెమెడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్